దారుణమైన ఘటనలతో కర్ణాటక రాష్ట్రం ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. హిజాబ్ తో దేశవ్యాప్తంగా కర్ణాటక హాట్ టాపిక్ గా మారింది. ఇక గణేష్ చతుర్థి నాడు హుబ్బులిలోని ఇద్గా గ్రౌండ్ లో వేడుకలు చేసుకున్న ఘటన చర్చకు దారితీసింది. తాజాగా బీదర్లోని ఓ మసీదులో పూజలు నిర్వహించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక బీదర్లోని చరిత్రాత్మక మహమ్మద్ గవాన్ మసీదు మద్రసాలో విజయదశమి రోజున కొందరు వ్యక్తులు పూజలు నిర్వహించారు. మదర్సా తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లి జై శ్రీరామ్, హిందూ ధర్మ జై అంటూ నినాదాలు చేస్తూ పూజలు చేశారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో 4 అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులందరినీ అరెస్ట్ చేయకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని ముస్లిం సంఘాలు హెచ్చరించాయి. మద్రసాలో జరిగిన ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు మసీదు గేటు పగలుకొట్టి అపవిత్రం చేశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటిని మీరు ఎలా అనుమతిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి బీదర్ పోలీసులను ప్రశ్నించారు ఓవైసీ. ముస్లింలను కించపరచడానికే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.